నా పేరు రామచందర్ ఆమె ఆశా వర్కర్గా పనిచేస్తుంది ఆమె పేరు సుజాత 10 ఇయర్స్ నుంచి చేస్తుంది ఇక్కడ వర్క్ లోడ్ వల్ల వర్క్ చాలా టూ మచ్ ఉంటుంది వర్క్ లోడ్ వల్ల ఎప్పుడు ఫోన్ ఇచ్చి ఫోన్లో వర్క్ చేయాలంటే ఫోన్ చూసి చూసి నరాలు మొత్తం ఇది అయిపోయినాయి ఆమెకి ఇది అయ్యి 3 రోజుల నుంచి హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నది హాస్పిటల్లో జాయిన్ అయ్యి దానివల్ల చనిపోయింది ఆమె డ్యూటీలో ఉండి ఆమె హెల్త్ ఇది అయిన తర్వాత 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నది 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయినది మళ్ళీ డిశ్చార్జ్ అయింది డిశ్చార్జ్ అయిన రోజు గిట్ట వర్క్ చేసింది ఆమె పిల్లలతో చెప్పించింది వర్క్ అలా ఆఫీస్ నుంచి అది లోడ్ ఉన్నది పిల్లలతో గిట్ట రాపించింది ఆమె మళ్ళీ అదే టెన్షన్ పెట్టుకొని మళ్ళీ సేమ్ డే మళ్ళీ ప్రాబ్లం అయింది పిల్లలకి న్యాయం జరగాలి ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలకి న్యాయం జరగాలి ఏమైనా నష్టపరిహారం ఇప్పించాలి పిల్లలు ఒక ఆయన 9th ఒక ఆయన 6th ఒక ఆయన 4th రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మా న్యాయ పోరాటానికి మద్దతుగా ఉండాలనేసి కూడా మేము తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. హైదరాబాద్ జిల్లా షాలివాన్ పిఎస్సిలో యూపీఎస్సిలో సుజాత అనే ఆశా వర్కరు నిన్న సాయంత్రం హాస్పిటల్లో చనిపోయింది. ఆశా వర్కర్గా పనిచేస్తూ
पनी भारम भरించలేక पनी भारम ఎక్కువైపోయి ఆన్లైన్ పని ఫోన్లో మాట్లాడడం ఫోన్లో టైప్ చేయడం ఇంటింటికి తిరగడం ఈ పని భారం బాగా ఎక్కువైపోయి అక్కడికక్కడే కుప్పగూలింది ఈ కుప్పగూలిన ఆశా వర్కర్ని యశోద హాస్పిటల్కి వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా ప్రజలు తరలించారు అక్కడికి తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్లే వరకే సుజాత ప్రాణం కోల్పోయింది మరి సుజాతకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడ పిల్లలు ఒక అబ్బాయి వీళ్ళందరూ కూడా 10వ తరగతి లోపే చాలా చిన్న పిల్లలు ఉన్నారు సుజాత కుటుంబం చాలా పేద కుటుంబం వాళ్ళ ఆయన కూడా ఎలక్ట్రిసిటీ ఒక కాంట్రాక్ట్ వర్కర్ గా పని చేస్తున్నాడు మరి చాలా రోజు కష్టం చేసుకుంటే తప్ప బతకలేని పరిస్థితిలో వాళ్ళ కుటుంబం ఉంది అందుకే ఈ సందర్భంగా ప్రాణానికి ఎంత ఇచ్చినా తక్కువే మళ్ళీ ప్రాణాన్ని తీసుకురాలేము కానీ వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం సుజాత ప్రాణానికి వాళ్ళ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు 25 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలి అనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వాళ్ళ ముగ్గురు పిల్లలకి నాణ్యమైన విద్యని వాళ్ళ ఎంత వరకు చదువుకుంటే అంత వరకు ఆ విద్యను ప్రభుత్వమే అందించాలి ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలనేసి కూడా మేము కోరుతున్నాం అట్లాగే చాలా పనిభారం ఉంది ఆశాలు మొన్ననే గోల్కొండలో ఒక ఆశా వర్కర్ చనిపోయింది ఈరోజు సుజాత చనిపోయింది ఇక్కడ చాలా మంది ఆశాలు ఉన్నారు వాళ్ళ ప్రాణాలు కూడా గ్యారెంటీ లేదు దీనికి కారణం ఏంటంటే పనిభారం ఈ పనిభారాన్ని తగ్గించాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అధికారుల వేధింపులు కూడా చాలా ఉన్నాయి అవి కూడా తగ్గాలి మేము సుజాతకు న్యాయం చేయండి అనేసి యూపీఎస్సీ దగ్గరికి శవాన్ని తీసుకొని మేమందరం కలిసి వెళ్తుంటే పోలీసులు ఇక్కడికి వచ్చి అడ్డుకున్నారు అందుకే ఇక్కడే కూర్చున్నాం ఇక్కడి కమిషనర్ గారు రావాలి ఆరోగ్య శాఖ మంత్రి గారు రావాలి మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే ఇక్కడి నుంచి లేచే ప్రసక్తి లేదనేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రజలందరూ ఉన్నారు కరోనా సమయంలో మొదటి లాక్ డౌన్ నుండి మొత్తం డోర్ పెట్టుకొని ఇంట్లో ప్రజలు ఉంటే మేము ఇంటింటికి తిరిగి ప్రాణాలు లెక్క చేయకుండా ఎంత కష్టపడ్డామో ఎంత శ్రమ చేశామో ప్రజల కోసం మా ప్రాణాన్ని ఎట్లా ఫణంగా పెట్టామో అందరికీ తెలుసు అందుకని అదొకటే కాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము సర్వేలు చేస్తున్నాం టాబ్లెట్లు వంచుతున్నాం కాళ్ళన్నీ అరిగిపోయేటట్టు ఇంటింటికి